ఒకటవ తరగతి తెలుగు పాఠం పేరు మేఘం ఛత్రం డే 2 రెండవ రోజు శుభోదయం పిల్లలు నిన్న మనం గేయాన్ని ఏ విధంగా పాడాలి దాని యొక్క అర్థం ఏంటో తెలుసుకున్నాం కదమ్మా ఈ రోజు చిత్రాన్ని చూసి మాట్లాడటం నేర్చుకుందాం వినండి మాట్లాడండి పాఠం చిత్రం చూడండి చిత్రం గురించి మాట్లాడండి పాఠంలో చిత్రం ఉంటుంది కదా అదిగో చిత్రం చిత్రంలో మనకి ఏం కనిపిస్తుందమ్మా ఏం కనిపిస్తున్నాయో దాని గురించి మనం మాట్లాడగలగాలి అన్నమాట ఇక్కడ చూడండి ఒక ఋషి గారు కూర్చొని ఉన్నారు చేతిలో జపమాల ఉంది పక్కన కమండలం ఉంది ఇక్కడ ఒక పాప ఛత్రాన్ని పట్టుకొని అంటే గొడుగుని పట్టుకొని నిల్చొని ఉంది ఇక్కడ పిల్లలు వర్షానికి సంబంధించి వర్షం వల్ల వచ్చే నీటిలోని ఉన్నాయి ఇగో చేపలు చేపలు ఉంటే ఆ చేపలన్నిటిని చూస్తూ ఉన్నారు కమలం ఉంది ఇక్కడ కుక్క కూడా ఉంది అమ్మా చూడండి జవాబు పాఠం చిత్రంలో ఒకటి ఒక పాప గొడుగు పట్టుకొని నిలుచొని చూస్తున్నది ఇదిగో ఈ పాప గొడుగు పట్టుకొని నిలుచొని చూస్తుంది కదా అదే రాశాం మనం ఒక పాప గొడుగు పట్టుకొని నిలుచొని చూస్తున్నది రెండు ఒక పాప ఇద్దరు బాబులు ఏటి పక్కన కూర్చొని చేపలను చూస్తున్నారు ఏటి పక్కన అంటే ఏరు ఏరు వర్షం వల్ల వస్తూ ఉంటుంది కదా ఎక్కువ నీరు పారుతూ ఉంటుంది కదా దీన్నంతా ఏమంటాం మనం ఏరు అంటాం అంటే ఏటి పక్కన ఏరు ఏటి అంటాం అనమాట ఏటి పక్కన ఇదిగో ఇద్దరు బాబులు వీళ్ళిద్దరు ఇద్దరు బాబులు ఈ పాప వీళ్ళిద్దరూ ఏటి పక్కన కూర్చొని చేపలను చూస్తున్నారు మూడు వారిలో ఒక బాబు చేపకు ఆహారం వేస్తున్నాడు ఇదిగో ఈ బాబు చేతిలోంచి చూడండి ఇగో ఆహారపు గింజలు కనిపిస్తున్నాయి కదా అగో చేప నోట్లోకి కూడా వెళ్ళినట్టు ఉన్నది ఇక్కడ ఆ ఒక బాబు చేపకు ఆహారం వేస్తున్నాడు నాలుగు వారి ప్రక్కన ఒక కుక్క కూడా ఉంది ఇదిగో వీళ్ళ పక్కన ఒక కుక్క కూడా నిల్చొని ఉంది కదా వారి పక్కన ఒక కుక్క కూడా ఉంది ఐదు చెట్టు క్రింద ముని చేతిలో జపమాల పట్టుకొని ధ్యానం చేసుకుంటున్నారు మనకి చెట్టు కింద మునిగారు కనిపిస్తారా ముని అనొచ్చు ఋషి అనొచ్చు మీకు పాఠంలో ఉంది కదా ఋషి అన్న ముని అన్న ఒకటే ఒకటే జశమన్న చేపన్న ఒకటే ఒకటే ఉన్నది కదా ఛత్రమన్న గుడుగన్న ఒకటే అని ఉన్నాయి కదమ్మా అదనమాట ముని లేదా ఋషి అని రాయొచ్చు చేతిలో జపమాల పట్టుకొని ధ్యానం చేసుకుంటున్నారు మనకు చూడండి చిత్రంలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అంటే అక్కడ ఏమైతే ఉన్నదో దాన్నే కదా చెప్పే ఈ పాప నిలుచుంది గొడుగు పట్టుకుంది అదే రాసాం వీళ్ళ ముగ్గురు ఏటి పక్కన కూర్చొని చేపలను చూస్తున్నారు రాసాం ఈ అబ్బాయి ఏమో ఆహారాన్ని వేస్తున్నాడు రాసాం అంటే ఇక్కడ మీరు రాయనక్కర్లేదు మాట్లాడితే సరిపోతుంది మీకు మాట్లాడటం రావటానికి గాను నేను ఈ విధంగా రాయటం జరిగింది అనమాట ఏమ్మా మీరు కూడా చక్కగా ఏదైనా చిత్రాన్ని చూసి ధారాళంగా చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి తరువాత ప్రశ్న కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి మనకి ఇక్కడ ఒక చిత్రం ఇవ్వబడింది చూడండి చాలా జంతువులు ఉన్నాయి ఇక్కడేమో చాలా చెట్లు కనిపిస్తున్నాయి అంటే ఇవంతా అడవి అన్నమాట కదమ్మా అడవిలో మనకి ఏరు కూడా కనిపిస్తూ ఉంటుంది నీరు కూడా అలా పారుతూ ఉంటుంది కదా కానీ ఇక్కడ చూస్తుంటే మనకి సింహం ఉంది సింహం పక్కనే చూడండి ఉడత పిల్లలు అయ్యి ఉన్నాయి కానీ ఎటువంటి భయం లేకుండా ఇక్కడ కూర్చొని ఉన్నాయి ఇగో కుందేలు పిల్ల ఇవన్నీ కూడా చెవులు పిల్లి ఇవన్నీ ఉన్నాయి కదా కానీ సింహం పక్కనే ఉన్నప్పటికీ ఇవి భయం లేకుండా కూర్చొని ఉన్నాయి ఇక్కడ పులి పక్కనే ఇది చక్కగా కుందేలు పిల్ల చెంగు చెంగున గెంతుకుంటూ వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటి ఇక్కడ ఉన్నే ఈ జంతువులన్నీ కూడా చాలా స్నేహంగా ఉంటున్నాయన్నమాట అంటే ఒకరితో ఒకరికి ఎటువంటి శత్రుత్వం లేకుండా చాలా చక్కగా ఉంటున్నాయి అందుకనే ఇవన్నీ కూడా ఒక చోట నిలుచొని చక్కగా ఎటువంటి భయము లేకుండా సింహం పక్కన ఉన్నామే అనే భయం కూడా లేకుండా చాలా స్నేహంగా ఒకదాంతో ఒకటి చాలా ప్రేమగా ఉంటున్నాయి అనమాట అదే కదా అర్థమవుతుంది మనకి ఇదే అడవి చూస్తుంటే చూద్దాం జవాబు కింది చిత్రంలో ఒకటి ఒక అడవి ఉంది అడవే కదా కనిపిస్తుంది ఒక అడవి ఉంది రెండు ఆ అడవిలో చాలా రకాల జంతువులు ఉన్నాయి చూడండి చాలా రకాలైన జంతువులు కనిపిస్తున్నాయి కదా మనకి ఇక్కడ చాలా రకాల జంతువులు ఉన్నాయి మూడు చిత్రమును చూస్తుంటే ఆ జంతువులన్నీ ఎటువంటి భేదము లేకుండా కలిసిమెలిసి
స్నేహంగా ఉన్నాయని అనిపిస్తుంది. అంతే కదమ్మ, ఇక్కడ సింహం ఉన్నదని భయం లేదు, పులి ఉన్నదని భయం లేదు. మామూలుగా అయితే అవి రెండు ఉన్న చోట ఇంకా మిగిలిన జంతువులు ఉండవు కదా, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అలా లేకుండా అన్ని ఒకదాంతో ఒకటి చాలా స్నేహంగా ఉంటున్నాయి అన్నమాట. ఎటువంటి భేదము లేకుండా నువ్వు గొప్ప, నేను తక్కువ, అలా ఇలాగా నేను బలవంతుని, నువ్వు బలహీనరాలివి అన్నట్టు ఏమీ లేకుండా ఒకదానితో ఒకటి చాలా చక్కగా స్నేహంగా ఉంటున్నాయి. నాలుగు, అక్కడ పారుతున్న నీటిలో మొసలి తాబేలు ఉన్నాయి. ఇగో చూడండి, పారుతున్న నీటిలో ఇది మొసలి, ఇదేమో తాబేలు కదా. ఇవి రెండు కూడా ఒకదాని పక్కన ఒకటి ఈదుతూ ఉన్నాయన్నమాట. ఐదు, ఎలుగుబంటి లేడి నీళ్లు తాగుతున్నాయి. ఇగో ఎలుగుబంటి, ఎలుగుబంటి లేళ్ళు, లేళ్ళు కలిపి ఏం తాగుతున్నాయమ్మా, నీళ్లు తాగుతూ ఉన్నాయి. ఆరు, ఏటికి ఒకవైపు సింహం, కుందేలు, నక్క, ఉడుత, కోతి, కొండ చిలువ ఉన్నాయి. ఏరు, ఏరునే ఏటి అని అంటాం రాసేటప్పుడు, మన వాక్యంలో రాసేటప్పుడు. ఏటి, ఏటి పక్కన ఏం కనిపిస్తున్నాయి, సింహము, కుందేలు, ఉడుత, నక్క, కోతి, కొండ చిలువ, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. లేడి కూడా ఉన్నది కదమ్మా, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏడు, ఏటికి మరొక వైపు పులి, చెవుల పిల్లి, ఏనుగు, రామచిలుక మొదలైనవి ఉన్నాయి. ఏటికి మరొక వైపు ఏం కనిపిస్తున్నాయి, ఇదేమో ఏటికి ఇటువైపు, ఇదేమో ఏటికి అటువైపు. ఇక్కడ ఏమో పులి, చెవుల పిల్లి, ఇగో రామచిలుక, ఏనుగు, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇలాగే చక్కగా అన్ని కలిసిమెలిసివి ఉంటున్నాయన్నమాట, ఎంతో ఆనందంగా అన్ని కలిసిమెలిసి ఉంటున్నాయి. మనకి చిత్రంలో ఏమైతే కనిపిస్తుందో దాని గురించే మనం చక్కగా, నీకు ఎంత వరకు అర్థమైందో అంతవరకు చక్కగా మాట్లాడాలి. సరేనా అమ్మా, ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదములు.